హలో వైష్ణవికిజన్ అందరికీ శ్రావణాల పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణాల పౌర్ణమి, అందరు జంజాలు మార్చుకుంటారు, పూజ చేసుకొని కొంతమంది అర్పణాలు వదులుకుంటారు. వదులుకొని ఆ ధన్యం పార్ధన్యం సంవత్సరం అయింది అవుతుందన్న లెక్కగా దాంట్లో ఏదో ఉంటుందనేసి అది తీసేసి తర్పణ వదులుకొని తీసేసి కొత్త ధన్యం వేసుకుంటారు. ఈరోజు శ్రావణాల పౌర్ణమి, రాఖీ పండగ. పిల్లకాయలకి మగ పిల్లకాయలకి అందరికీ ఆడపిల్లకాయలు రాఖీ కడతారు, అదొక వేడుక. నేను అందుకని ఈరోజు అందరికీ స్వీట్గా ఉన్న పిల్లలు పెద్దలు అందరు తినేటట్టుగా గులాబ్ జామ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు ఒక గ్లాసు అది చక్కెర పొడి, ఒకరో నెయ్యి, అంటే యాలక్కాయలు రెండు. ఇంకేమైనా ఈ పిండి కలపడము, ఎందుకంటే చక్కెర చక్కెర కాగి చల్లార లేత పాకం పట్టాలి, కొంచెం ముదురు పాకం పట్టకూడదు. ముదురు పాకం పడితే బాగుండదు, 2 నిమిషాలు పడుతుంది పాకం పట్టడం. పిండి బాగా నానిపోయింది, ఉంటలు చేసాయి ఈ మాదిరిగా చిన్న చిన్న ఉంటలు. చక్కెర తీగ పాకు కొద్దిగా తక్కువ, అదిగో పట్టి పోసాను. చల్లారాలి ఇది, అందుకని ప్లేట్లో పోసాయి. వేడి మీద వేస్తే గులాబ్ జామ్లు బాగుండవు, ఇచ్చిపోతాయి. పాకం వేడిగా ఉందనుకో, ఇవి వేడిగా ఉన్నాయనుకో, ఇచ్చిపోతాయి. అందుకని పాకం చల్లగా చల్లార్చుకోవాలి ముందు. అవతల ఇవి చేసి ఇవ్వాల. ఇగో నూనె పెట్టాను, సన్న చక్కెర కాలవాల లేకపోతే మాడతాయి. నీకుంటే కాలుస్తున్నాను, సన్న చక్కెర కాల్చుకోవాలి. వేడి మీద కాల్చామనుకో నల్లగా పోతాయి, బాగుండవు చూడ్డానికి. అందరికీ ఇష్టం గులాబ్ జామ్ అంటే, పిల్లకాయలకి పెద్దవాళ్ళకి. ఫంక్షన్లలో అన్నిట్లో ఇవే వేసుకుంటారు. బాగా తేలిక చేయడము, రుచికి బాగుంటాయి. స్వీట్ ప్రియులకి బాగా ఇష్టం, పిల్లలకి. మళ్ళీ చూపించేది ఒకటే సారి ఏమన్నా తేరుతుంది కొంచెం కలిసి.
బాగుంటాయి తినడానికి. పిల్లలైతే గులాబ్జామ్ ఫంక్షన్లకు వెళ్ళినా పూజలకు వెళ్ళినా అందరికి చేస్తున్నారు ఎక్కువగా. అచ్చం మైదా పిండి తోటి కూడా చేస్తారు. మైదా పిండి కలిపేదిన్ను ఉంటలు ఉంటలుగా చేసేదిన్ను చిన్న చిన్న ఉండలుగా మైదా పిండితో కూడా చేస్తారు. అంటే కొంచెం స్వీటు తినని వాళ్ళు తినరు, మరో వాళ్ళందరూ బాగుంటాయి తినడానికి. ఇదిగోండి గులాబ్ జామ్లు బాగా వచ్చాయి. నేను పాకం ఎక్కువగా ఉండాలి గులాబ్ జామ్ తినేటప్పుడు. పాకం ఎక్కువగా ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఊరి. అందుకని చూపించడానికి కూడా మీకు పల్లెల్లో పెట్టాను నేను బాగా. వేడి వేడిగా స్వీట్ స్వీట్గా గులాబ్ జామ్ రాఖీ పండగ ప్రత్యేకం ఈరోజు. తీసుకొని తినండి, తేలిగ్గా చేసుకోవచ్చు. రాఖీ పండగ కానీ ఏదైనా పండగలు కానీ బాగా చేసుకోవచ్చు, తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఎన్న బెల్ సంబంధించి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.